हेलो व्यूअर्स, वेलकम टू स्वाति 223 फूड्स। ఈ రోజు నేను మీకు టూ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను, సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీస్. ఒకటి కొబ్బరి లడ్డు. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వీడియోని ఫాలో అవ్వండి. ముందుగా ఒక ప్యాన్లోకి కప్పు పంచదార వేసుకోవాలి. అందులో పావు కప్పు నీళ్లు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఎలాంటి పాకంతో పని లేకుండా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకునే కొబ్బరి లడ్డు రెసిపీని ఫాలో అవ్వండి. యాలకులు రెండు మెత్తగా పౌడర్ లాగా దంచేసుకొని ఇదే పాకంలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర నెయ్యి కానీ లేదా వెన్న కానీ ఏది అందుబాటులో ఉంటే అది ఒక టీ స్పూన్ వేసుకోండి. పంచదార వెన్న రెండు మిక్స్ అయ్యేలాగా కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. బాగా కలిసిపోతుంది. కలిసిపోయిన వెంటనే ఎండు కొబ్బరి పౌడర్ నేను వాడుతున్నాను, కప్పు తీసుకున్నాను. అదేవిధంగా ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒక కప్పు అండ్ 1/4 కప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, త్వరగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ అయిన వెంటనే అరకప్పు పాలు వేసుకోవాలి. అరకప్పు పాలు కనుక సరిపోలేదు అంటే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. డెసికేటెడ్ కోకోనట్ కూడా బ్రాండ్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. అందువలన ఇప్పుడు ఒక టీ స్పూన్ బటర్ వేసేసుకొని కొబ్బరి మొత్తం దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. బటర్ వేసిన తర్వాత చాలా త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ని మిక్స్ చేస్తూ ఉండండి. నాకు ఈ కొబ్బరి లడ్డు చాలా ఈజీగా త్వరగా అయిపోయింది. దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉన్నాయి కూడా లడ్డు. ఇలా కొబ్బరి లడ్డు మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కుక్ అవుతుంది. కుక్ అయిన వెంటనే ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లార్చుకోండి. చల్లార్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పును కూడా వేసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. ఈ రెసిపీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ రెసిపీ జీడిపప్పుతో చాక్లెట్స్ కోసం చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లల కోసం ఈ రెసిపీ. జీడిపప్పుని ఎలాంటి నెయ్యి బటర్ ఏమీ వేసుకోకుండా ఒట్టిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. సమంగా వేగుతుంది జీడిపప్పు అంతా. ఇవి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించకుండా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్లోకి పావు కప్పు బెల్లం పౌడర్ వేసుకోండి. అందులో 1 టీ స్పూన్ వాటర్ వేసేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ వేసిన వెంటనే పౌడర్ మొత్తం మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ బెల్లం పాకంలో మొత్తం కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పాకంని చెక్ చేసుకోవాలి. పాకం పట్టుకోవాలి అంటే ఒక ప్లేట్లోకి సిరప్ని వేసుకోండి. పాకము ఉండపాకం అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇలా ఉండపాకం అయిన వెంటనే 1 టీ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన వెంటనే మిక్స్ చేసుకోండి. అందులోకి వేయించి పెట్టేసుకున్న జీడిపప్పును వేసుకొని సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కుక్ చేసేయండి. జీడిపప్పు త్వరగా డ్రై అయిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వాచ్ చేయండి. రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే. ఇలా మొత్తం లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక్కొక్కటి సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ప్లేట్లోకి వేసేసుకొని 15 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఆ తర్వాత 1 గ్లాస్ జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్.